నాలాలపై అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్లే ముంపుకు కారణమని జన కార్మిక సమితి అధ్యక్షులు జనంపల్లి కమల్ మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా పటంచెరులోని బండ్లగూడ నేతాజీ నగర్లో ముంపుకు గురైన ఇళ్ల బాధితులను ఆయన పరామర్శించారు. సంగారెడ్డి జిల్లా పటంచెరు బండ్లగూడ నేతాజీ నగర్లోని ప్రజలు ప్రతి వర్షాకాలం ముంపుకు గురై ఇంట్లోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని జన కార్మిక సమితి అధ్యక్షులు జనంపల్లి కమల్ అన్నారు. దీనికి కారణం ప్రజాప్రతినిధులు అధికారులే అని కమల్ విమర్శించారు. ప్రజాప్రతినిధుల అండతోనే డ్రైనేజీపై అక్రమ కట్టడాలు, అక్రమ లేఅవుట్లకు పర్మిషన్ లేకున్నా ఇల్లు కట్టడం, చెరువులు కాలువలను కబ్జా చేయడం, చెరువులో అక్రమంగా ఇల్లు కట్టుకుంటున్నా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా వారికి అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. వారి సమస్యలను పరిష్కరించకపోగా ప్రతి వర్షాకాలంలో అక్కడికి వచ్చి కాలువలు శుభ్రం చేస్తున్నట్లు ఫోటోలు దిగుతారు తప్ప ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని ఆయన దుయ్యబట్టారు. మాకు మోదిక లేదు కట్టుకొని, నాకు కట్టుకునే సోమత లేదు. ఏం చేయాలి, నాకు ఇదే బాధ ఉన్నది. మరి సచ్చ సావాలన్నా బతకాల, మరి చెప్పు. ఎవరు పట్టించుకుంటే వాళ్ళు ఎలక్షన్లు అప్పుడు తిరుగుతారు, మేము అచ్చేది ఇట్లా అని అంటారు. కానీ ఇప్పుడు వర్షాకాలం వచ్చిందనుకో ఎవరు ఇది మాకు పట్టించుకుంటా లేరు. ఏం చేయాల్సి బేట, ప్రతి సంవత్సరం ఇదే బాధ. మరి ఆ జాగోన్ మీద కంప్లైంట్ ఇస్తారా మీరు? ఆ జాగోన్ నీళ్ళు రాకుండా చేస్తారా తెలియదు, మరి మీరే చేయాలి ఇది. ఇప్పుడు ప్రతి సంవత్సరము ఇప్పుడు సర్పంచ్ గానీ ఎంపీపీ గానీ వీళ్ళందరూ వస్తుంటారు కదమ్మా. వీళ్ళందరూ ఎవరు వచ్చినా గానీ ఇంత పట్టించుకుంటారే, చూసిపోతుండ్రు. ప్రతి సంవత్సరము వర్షాకాలం రాగానే ప్రజలు ఎంత భయాందోళనకు గురవుతున్నారంటే ఎక్కడి నుంచి మా ఇండ్లలోకి నీళ్ళు వస్తాయా అని చెప్పేసి పేద ప్రజలు చాలా భయపడుతున్నారు. మరి దీనికి ముఖ్య కారణము మన అధికారులే. మరి ఈరోజు ఎక్కడ చూసినా చెరువు కాలువల మీద ఇండ్లు కట్టడం జరుగుతుంది. చెరువు కాలువలను కబ్జా చేసి మరి ఈరోజు లేఅవుట్లు చేసి ఆ చెరువు నీళ్లు బయటికి పోకుండా వీళ్ళు ఇంత అక్రమంగా లేఅవుట్లు చేసుకొని కూడా ఈరోజు ఫ్లాట్లు చేసుకుంటుంటే వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం, మరి కాలనీళ్ళ మన డ్రైనేజీల మీద కూడా ఎంతోమంది ఇల్లు కట్టుకుంటున్నారు, మరి వాళ్ళని కూడా ఇంతవరకు ప్రశ్నించలేదు. ఎన్నిసార్లు ఇట్లా వాటర్ పోయే డ్రైనేజీల మీద కూడా ఇండ్లు కట్టుకుంటున్నారు అయ్యా, మరి దీని మీద చర్య తీసుకోండి అంటే కూడా ఎవరు కూడా చర్య తీసుకుంటలేరు. ఈ ఇక్కడికి వచ్చేటోళ్లకు ప్రజానాయకులు ఒకరు సర్పంచ్ పేరు చెప్పుకొని అక్రమంగా కట్టుకుంటుంటారు, ఒకరేమో ఎమ్మెల్యే జడ్పీటీసీ మన ఎంపీపీ వీళ్ళ పేరు మీద చెప్పుకుంటూ రోడ్డు నడి మధ్యలో కూడా అక్రమ కట్టడాలు కట్టుకుంటూ ఇష్టానుసారము ఎక్కడ నీళ్ళు అక్కడ నీళ్లు పోకుండా డ్రైనేజీల మీద రోడ్డు నడి మధ్యలో ఇల్లు కట్టుకుంటుంటే మరి వర్షపు నీరు ఎట్లా పోతాయి, వర్షపు నీళ్ళు ఎట్లా పోతాయి? ఇప్పటికైనా అధికారులు ఈ అక్రమ కట్టడాలపై చర్య తీసుకోకపోతే ప్రతి ఇల్లు నీట మునగడం ఖాయమని చెప్తున్నాను. ఈరోజు లీడర్లకు తెలియదా ముందు నేను అడుగుతున్నా, మీ అక్రమ కట్టడాలు మీరే సహకరిస్తున్నారు ఈరోజు అక్రమ కట్టడాలకు. మరి ఈరోజు మీరు వచ్చి ఈ కాలనీలో తిరిగి డ్రామా బాజీలు చేస్తున్నారు ఈరోజు ప్రతి ఒక్క లీడర్ వచ్చేసి. మీకు తెలియదా ప్రతి సంవత్సరము కాలనీలో నీళ్ళు వచ్చే సంగతి మీకు తెలియదా? రావడము, కాలనీలో తిరగడం, ఫోటోలకు పోజులు ఇవ్వడము పోవడమే తప్ప మరి ఇన్నేళ్ల ఏం పరిష్కారం చేశారు? ఈరోజు దొంగలే ఓట్లు అవుతున్నాయి, చెరువు కాలువలన్నీ కబ్జకు గురవుతున్నాయి, మరి ఇంత నష్టం జరుగుతున్నది పబ్లిక్కు. మరి ఈరోజు మీరు ఆ నష్టం గురించి కానీ ఏనాడు ఆలోచించరు? ప్రతి సంవత్సరం వస్తున్నాయా మీరు మా కాలనీలకు నీళ్ళు వస్తున్నాయి అన్నట్టు ఫోటోలు దిగిపోతున్నారు, మరి దానికి ఎందుకు పరిష్కారం చేస్తలేరు? మరి